यूट्यूब प्रेक्षकुलंदरिकी नमस्कार अंडी। ई वीडियो लो मनमु कुंडा ब्लौज कटिंग कुट्टडमु नेर्चुकुंदामु। रेंडिंचुलु गल्ला पेट्टुकोवाली। मनमु पोडवु चेस्ट संका नडुमु कट चेसुकुन्नामु। इप्पुडु गल्लाकि रेंडिंचुलु पेट्टुकोनि मार्किंग चेसुकोवाली। अंटे चेस्ट पदि उंदंडि, पदि उंदि काबट्टि नेनु नेक् रेंडु पेट्टुकुंटुन्नानु। అదే 11 12 ఉంది అనుకోండి, 2.5 బ్రాడ్ చేసే వాళ్ళు ఉంటే 2.5 పెట్టుకోండి, కొంచెము బక్కగా ఉన్న వాళ్ళైతే 2 పెట్టుకోండి। నెక్ 4 పెట్టుకుంటున్నాను। ఇలా గీసుకోవాలి। గీసుకున్న తర్వాత ఒక 2 ఇంచులు ఇలా తీసేసుకొని మనకి కుండా షేప్ లో రావాలి। ఇలా గీసుకోవాలి మనము। ఇలా అనేసి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు చూసుకొని ఇలా అని ఇలా గీసుకోవాలి। కుండా షేప్ వచ్చేలాగా గీసుకోవాలి। గీసుకొని మనము కట్ చేసుకుందాము। ఇలా కుండా షేప్ వస్తుంది చూడండి, ఎంత బాగా వచ్చిందో। ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేసుకున్నాం మనము। ఇలా వచ్చేసింది కదా, మనకి కుండా ఆకారం కరెక్ట్ గా వస్తుందండి। కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం మెయిన్ పీస్ బ్లౌజ్ మెయిన్ పీస్ కట్ చేసుకుందాము। ఇలా చూసుకోవాలండి। ఫస్ట్ మనం డిజైన్ చూసుకోవాలి, ఫ్లవర్స్ డిజైన్ చూసి బ్లౌజ్ కట్ చేసుకోవాలి। ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము మెయిన్ పీస్ కి। ఇలా పెట్టేసి ఇలా లైనింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవాలండి। కట్ చేసుకొని కుట్టడము చూద్దాం। ఇది కటింగ్ విధానము, ఇప్పుడు కుట్టడం ఎలా అన్నది చూద్దామండి। ఇప్పుడు మనము కటింగ్ చూసాం కదా, ఇప్పుడు కుట్టడం ఎలా అన్నది చూద్దాము। ఇలా తీసేసుకొని మనము లైనింగ్ పీస్ పక్కన పెట్టేసుకొని మెయిన్ పీస్ ఎప్పుడైనా సీదా తీసుకోవాలండి। సీదా మీద లైనింగ్ వేయాలి, మనం కట్ చేసిన లైనింగ్ వేసేసుకొని ఇప్పుడు ఇలా వేసేసుకొని కుట్టుకుందాం। నెక్ కుట్టుకుందాం। నెక్ కుట్టుకోవాలంటే మనం ఫస్ట్ షోల్డర్ కుట్టుకోవాలి। షోల్డర్ కరెక్ట్ కుట్టుకుంటే మనకి నెక్ కుట్టేటప్పుడు జరగకుండా ఉంటుంది। షోల్డర్ కుట్టుకోవాలి।
షోల్డర్ కుట్టుకున్నాక మనము ఇలా షోల్డర్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కుడుతూ ఉంటే క్లాత్ అన్నది జరుగుతా ఉంటదండి అప్పుడు ఏం చేయాలంటే మనకి గుండు పిన్నిసులది ఇది షీట్ మనకి కంగన హాల్లో గాని బయట గాని దొరుకుతుంది ఇలాంటి తీసుకొచ్చుకున్నాం అనుకోండి మన క్లాత్ జరగకుండా యూస్ఫుల్ గా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా కుచ్చుకోవాలి క్లాత్ జరగకుండా మనకి గుండు పిన్నిసులు అన్నవి ఉపయోగపడతాయి మళ్ళీ ఇలా మనకి ఎంతెంత గ్యాప్ లో కావాలో అంతంత గ్యాప్ లో పెట్టుకోవాలి పెట్టేటప్పుడు కొద్దిగా జాగృతగా పెట్టుకోండి ఎందుకంటే చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగృతగా పెట్టుకోండి చిన్న పిల్లల్ని మిషన్ దగ్గరికి రానివ్వకండి ఇలా మనము 1 ఇంచ్ గ్యాప్ లో పెట్టేసుకోవాలి గల్లాకి 1 ఇంచ్ గ్యాప్ లో పెట్టుకోవాలి ఇలా గుండు పిన్నిసులు పెట్టుకోవడం వల్ల సీనియర్స్ అయితే వాళ్ళకి కుట్టడం వచ్చు కాబట్టి వాళ్ళు కుట్టగలుగుతారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ గుండు పిన్నిసులు పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడుతుందండి ఇలా పెట్టుకోండి మీరు కంగారు పడకుండా నిమ్మలంగా మంచి కుట్టుకోవచ్చు ఇట్లా పాదం మందం కుట్టుకోవాలి రౌండ్ గా మనకి ఏ షేప్ ఉందో ఆ షేప్ లో కుట్టుకోవాలి ఇప్పుడు గల్లా జరిగింది అటు ఇటు జరిగిందన్న టెన్షన్ అన్నది మనకి ఉండదండి గుండు పిన్నిసులు పెట్టుకున్నాం కాబట్టి క్లాత్ జరిగే అవకాశం లేదు గుండు పిన్నిసులు మనం కుట్టుకున్నాం కదండి గల్లా కుట్టుకున్నాము గుండు పిన్నిసులు తీసేసుకుందాము ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత కచ్చులు పెట్టుకోవాలి 1 ఇంచ్ గ్యాప్ లలో కచ్చులు పెట్టుకోవాలి కోవాలి మనం ఇలా కచ్చులు పెట్టుకోకపోతే మనకి బ్లౌజ్ కరెక్ట్ గా మలగదు ముడతలు ముడతలు వస్తుంది ఇలా కచ్చులు పెట్టుకోవాలి 1 ఇంచ్ గ్యాప్ లో పెట్టుకున్న తర్వాత షోల్డర్ తీసేయాలి షోల్డర్ కి వేసిన కుట్టు ఇలా తీసేయాలి తీసేసి లైనింగ్ పీస్ లోపల కనుకొని ఇలా లోపలికి అనుకోవాలి మనకి లైనింగ్ ఇలా బయటికి కనబడేటట్టు కుట్టు వేసుకోకూడదు కరెక్ట్ గా ఇలా వేసుకోవాలి ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి మనం ఇలా పెట్టేసుకొని లైనింగ్ లోపలికి మల్చేసి ఇలా పై నుంచి కుట్టు వేసుకోవాలి ఎడ్జ్ కి వేసుకోవాలి గల్లాకి వేసుకునేటప్పుడు జాగృతగా వేసుకోవాలి లైనింగ్ బయటికి కనబడతే గలీజ్ గా కనబడుతుంది ఇలా అనుకుంటూ నెమ్మదిగా గోరుతోనే అలా గీరుకుంటూ కుట్టుకోవాలి ఇలా మనము నీట్ గా కుట్టేసుకున్నాము గల్లా చివరిగా అనేసి
एज्जी कुट्टु वेसुकुन्नामु इप्पुडु मनमु సైడ్స్ కి కుట్టేసుకుందామండి ఇలా సైడ్స్ కి కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఇలా సైడ్ కి మనము కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తము మనకి లైనింగ్ కి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోవాలి లైనింగ్ కి సమానంగా కట్ చేసుకోవాలి రోప్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగే కుట్టేస్తూ ఉంటారండి ఇలా కుట్టడం వల్ల ఇది ఊడి మనం వేసుకున్నప్పుడు ఇది ఊడిపోతూ ఉంటుంది దానికి ఒక టెక్నిక్ చెప్తాను నేను మీకు ఈ వీడియోలో ఇలా ఉంది కదా ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవడం వల్ల ఊడిపోదు ఇలా ముడి వేసుకొని మనము కుట్టుకుందాం ఒక 4 ఇంచ్ గ్యాప్ లో మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము చేసుకొని ఈ ముడి వేసాం కదా ఈ ముడి అన్నది లోపలికి పోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోపలికి పోనిచ్చి మనము రఫ్ చేసుకోవాలి ఒక 4-5 సార్లు రఫ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ గట్టిగా అది రోపు ఊడకుండా గట్టిగా ఉంటుందండి ఇలా ఇలా ముడి వస్తుంది మనకి ఊడిపోదు ఇక్కడ కూడా సేమ్ అంతే అండి ఈ హ్యాంగింగ్ ఉంది కదా ఈ హ్యాంగింగ్ కి ఇది ఇలా పెట్టేసి ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్నాక హ్యాంగింగ్ కి ముడి వేసి దీని ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి ఇలా చూసారా ఇలా మిషన్ కుట్టు వేసుకోవాలి మిషన్ కుట్టు వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది హ్యాంగింగ్ త్వరగా ఊడిపోదండి లేకపోతే ఊడిపోతూ ఉంటుంది ఇది మనకి రోప్స్ కుట్టుకున్నాము బ్లౌజ్ కి ఇప్పుడు ఒక ఇది స్టోన్ పెట్టుకుందాము డిజైన్ స్టోన్ ఓకే అండి మన డిజైన్ కుండా డిజైన్ బ్లౌజ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Facebook లో షేర్ చేయండి WhatsApp లో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి